a tour bus, still the same game, I'm pulling more sluts, more bus. Hello guys, welcome back to our channel. So guys, इवाला video topic कुछ कैसे नंटे, so ना YouTube journey अन्माटा, so अंटे ना नो YouTube ना कुछ support इच्छिन आवरो, so ना YouTube एप्पल create कैसे नो मत्तम, अंटे ना कसले इंदु create चलन बिच्छिन ये वन्य इत्ते full का details मत्तम ये video ते मत्तम explain ऐसा guys, and इनका मन channel के वरना कोट्टे का वस्ते मात्रों, so please subscribe ऐसे कैसे कोने अन पकाये वरना bell icon होता कि सानी all लो पेट कोने, इन्दी कंटे मान notification ने ये video पेटन सारी मी को notification में हने वस्ता करना एंड गाइस नेनु गिवेवे गुरिंचि चेप्पानु कदा सो गिवेवेलो विन अयिन वाळ्ळकि कटाना स्किन अनि चेप्पेसि सो निन्न रैंडम गा ओक कामेंट अयिते पिक चेसानु गाइस ओककोच्चेसि कामेंट पिकर नुंचि पिक चेसानु अन्नमाट सो इदि कामेंट पिकर एंदुकु यूज चेसानंटे सो इंदुलो वच्चेसि अंटे मनल्नि एवरैते फॉलो कोट्टि ऐ मीन मनल्नि फॉलो चेसि अक्कड कामेंट चेस्तारो सो वाळ्ळने पिक चेसुकुंटदि इदि मिगिलिन वाळ्ळनि पिक चेसुकोदु अन्नमाट मनल्नि फॉलो कोट्टकुन्न कामेंट पेट्टिन वाळ्ळु अयिते कामेंट्लु पिक चेसुकोदु सो अंदुकनि चेप्पेसि नेनु अयिते यूज चेसानु सो इंदुलो वच्चेसि इंका मी अंटे इंका मन एवरैते फॉलो अव्वलेदो सो वाळ्ळैते फॉलो अयिपोयि किंदैते कामेंट अयिते पेट्टंडि सो इंका रेपु कूडा उंदि अंड एल्लुंडि कूडा उंदि गिव अवे वच्चेसि सो इवाळ ओक्कलकि अय्यिंदि सो इंका 2 टाइम्स उंदि काबट्टि सो इंका एवरैना फॉलो अवपोते सो किंद डिस्क्रिप्शन लिंक उंदि अंड वच्चेसि कामेंट सेक्शन लो पिन कूडा चेशानु अन्नमाट सो इंका एवरैना फॉलो अवपोते एल्लैते फॉलो अयिपोयिन गाइस इवाळ वच्चेसि सो एवरू विन्यार सो तन ऐडिया वे सो ऋषि अन्नमाट तन नेम वे सो तनकि नेनु ऑलरेडी 200 डायमंड्स पंपिंचेशानु सो ओकसारी मीकु ई मीन प्रूफ कावालंटे सो वीडियो लास्ट लो अयिते नेनु तनकि पेमेंट चेसिंदि मोत्तं उंटदि कदा सो अदि चेसि पूर्तिगा वीडियो मोत्तं पेट्टा अन्नमाट सो ई वीडियो एंडिंग लो सो अदि कूडा चूडंडि सो ओके इंका एवरैते फॉलो अवुतारो वाळ्ळैते फॉलो अयिपोयि किंदते कामेंट चेयंडि इंका इद्दरैते विन अय्ये चांस उंदि अंड वच्चेसि इंका वीडियो अयिते स्टार्ट चेसेद्दाम मन वीडियो ఒకసారి ఆగండి ఇక్కడ నేను విన్నర్ వచ్చేసి మురళీధర్ తన నేమ్ వచ్చేసి తన ఫేస్బుక్ నేమ్ వచ్చేసి మురళీధర్ అన్నమాట తన కామెంట్ వచ్చేసి ఐ మీన్ తన నేమ్ వచ్చేసి రిషి సో ఓకే గైస్ ఇంకా వీడియోతో స్టార్ట్ చేసేద్దాంట సో గైస్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం సో నేను చెప్తున్నా కదా సో నాకు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకముందే ఏవి డైనోకి ఛానల్ ఉంది అండ్ మన ధను డైనో కూడా ఛానల్ ఉంది అది తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ సో ఇద్దరికి అయితే ఛానల్స్ ఉన్నాయి గైస్ అప్పటికే కానీ ఏంటంటే అంటే ఏవి ఛానల్ క్రియేట్ చేయకముందే నేను ఏవి ఫ్రెండ్స్ అన్నమాట సో ఏవిడైనా నేను అంటే ఛానల్ అసలు ఏవికి గేమ్ ఏదైనా ఛానల్ లేకముందే నేను ఏవిడైనా ఇద్దరం ఫ్రెండ్స్ అప్పటికే సో దాని తర్వాత ఏమైందంటే సో ఎప్పటికైతే ఏవికి 15K సబ్స్క్రైబర్స్ వచ్చారు సో అప్పుడు నేనైతే ఛానల్ క్రియేట్ చేసింది సో అప్పుడు ఏమైందంటే సో నేను వచ్చేసి ఛానల్ క్రియేట్ చేశాను ఆగస్టులో 19th ఆగస్ట్ అయితే ఛానల్ క్రియేట్ చేశాను నేను అంటే ఇంకా వీడియోస్ పెడతాం స్టార్ట్ చేశాను లైవ్లు అవి సో పెడుతుంటే అప్పుడు వచ్చేసి నాది స్టార్టింగ్ నేమ్ వచ్చేసి ఏమంటుందంటే సో ఫ్రీ ఫైర్ గేమర్ అని చెప్పేసి ఉండేది నాది స్టార్టింగ్ ఛానల్ నేమ్ అది కూడా డిఫరెంట్ ఫోన్తో ఉండేది సో దాని తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్స్ ఏవి అనుకుంటే ఎవరో చెప్పారు అట్లా ఉంటే సెర్చ్లో చూపిరని చెప్పేసి దాని తర్వాత నేనేం చేశానంటే సో ఫ్రీ ఫైర్ గేమర్ అని చెప్పేసి తీసేసి వితౌట్ ఫోన్తో పెట్టా ఫ్రీ ఫైర్ గేమర్ అని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ నాకు నచ్చలేదు నచ్చకపోతే ఇంకా మా రూమ్మేట్ ఏం చేశాడు సో ఎట్లాగో నువ్వు మార్చాలంటున్నావు అని చెప్పేసి వాడు వచ్చేసి డైనమో గేమింగ్ అని పెట్టాడు ఛానల్ నేమో డైనమో గేమింగ్ అని పెట్టేశాడు సో ఆ మెయిల్కి సో అది గైస్ ఇక్కడ సో ఈలోపు మాకు ధను ఎట్లా పరిచయం అంటే సో ధనుకి అంటే ఏవిడైనాకి ఛానల్ ఉన్నప్పుడు మాకు ధను పరిచయం అనమాట సో ధను అంటే అప్పుడు అనుకోకుండా పరిచయం అయ్యాడు ఏవిడైనా లైవ్ చూసి వచ్చి ఇంకా మా గిల్ అట్లా జాయిన్ అవుతాం ఇంకా బాగా క్లోజ్ అయిపోయాడు ధను సో ఈ విధంగా ధను అయితే నాకు పరిచయం అయ్యాడు అండ్ అంటే నాకు ఏవి పరిచయం చేశాడు అనమాట ముందు ఏవికి ధను పరిచయం తర్వాత ఇంకా ధనుని నాకు ఏవి పరిచయం చేశాడు సో ఇంక ఇట్లా అంటే డైలీ గేమ్ ఆడేవాళ్ళం అబ్బా అంటే నేను ధను గేమ్ ఆడేవాళ్ళం ఎక్కువ అది అయిపోయాక తర్వాత కొన్ని రోజులకి ఇట్లా అంటే ఛానల్ పెట్టే కదా ధను ఇది అంటే డైనమో గేమింగ్ అని ఉంది కదా అని చెప్పేసి అంటే అప్పుడు అంటే డైనమో గేమింగ్ అని అంటే మా ఫ్రెండ్ మాల్గా పెట్టేశాడు అనుకోకుండా సో దాన్ని నమ్మ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేస్తాక లేదు 90 days వరకు వెయిట్ చేయని చెప్పేసి ఉంది సో ఇంక నేనేం చేశానంటే ఇంక దీన్ని తీసుకెళ్ళిపోయి అంటే మామూలుగా మెయిన్ అకౌంట్ నుంచి కాకుండా సో సంథింగ్ ఇది అనేది అంటారు సో ఆ బ్రాండ్ అకౌంట్ సో బ్రాండ్ అకౌంట్ చేశాను నేను నాది దాన్ని బ్రాండ్ అకౌంట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ మనం నేమ్ మార్చుకోవచ్చు అనమాట సో అంటే ఇప్పుడు నీకు డైరెక్ట్ మెయిల్ కింద కనపడదు సో బ్రాండ్ అకౌంట్ చేసి అప్పుడు ధనుని అడిగా ధను ఛానల్కి ఏం నేమ్ పెట్టమంటావా అంటే సో అప్పటికే నేను ఏ వీడియో ఇద్దరు ఆడుకున్నాం సో ఏ ఛానల్ నేమ్ ధను చాలా చెప్పాడు ఛానల్ నేమ్స్ తర్వాత ధను వచ్చేసి కూడా ఏదో ఛానల్ నేమ్ చెప్తూ కిరాక్ గేమింగ్ కిరాక్ ఉండాలి బ్రో అని చెప్పేసి అన్నాడు ఏ నేమ్ పెట్టినా సరే యూనిక్గా ఉండాలి కిరాక్ ఉండాలంటే ధను కిరాక్ బాగానే ఉంది కదా ధను అన్న సరే అని చెప్పేసి తను ఏం చేశానంటే కిరాక్ గేమింగ్ అని చెప్పేసి రాయస్ ఇచ్చేసాను అనమాట అంటే టెస్ట్ పంపించాడు బయట పెట్టేసుకో బ్రో కిరాక్ గేమింగ్ అని చెప్పేసి సో అప్పుడు నేను ఛానల్ అయితే ఇంకా కిరాక్ గేమింగ్ అని ఛానల్ అయితే పెట్టేశాను నేను సో ఆ ఛానల్ పెట్టాక ఏమైందంటే ఫస్ట్ నా ఓన్గా అయితే నేను గెయిన్ చేసిన సబ్స్క్రైబర్స్ అప్పుడు 750 మెంబర్స్. సో నేను అంటే 750 మెంబర్స్ నేను సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకున్నా ఓన్గా, అంటే ఎవరు సపోర్ట్ లేకుండా అప్పుడే ఓన్గా 750 సబ్స్క్రైబర్స్ అంతమంది గెయిన్ చేసుకున్నా, అంటే నియర్ టు 800. సో ఇది అయిపోగానే ఇంకేమైందంటే ఇంకా ధను వచ్చేసి ధను నా ఛానల్ ప్రమోట్ చేశాడు అనమాట తన ఛానల్లో, ఇట్లా స్వామి డీనో అని చెప్పేసి ఛానల్ ఉంది సో వెళ్ళి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ప్రమోట్ చేశాడు. స్టార్టింగ్ ఇప్పటికే దగ్గర 1 year పైన అయిపోయింది అది. సో ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు, ధను ఛానల్లో ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది నా ఛానల్ది అని చెప్పేసి ధను ప్రమోట్ చేశాడు. దాని తర్వాత సబ్స్క్రైబర్స్ వచ్చారు, అంతా బాగానే ఉంది. తర్వాత నా ఛానల్ ఎప్పుడైతే 5K రీచ్ అయిందో సో అప్పుడు వచ్చేసి నా మొబైల్ పోయింది, అంటే కాలేజ్కి హాలిడే వచ్చేసి నేను వచ్చేసి మొబైల్ అప్పుడు నా 3G మొబైల్ అనమాట. సో మొత్తం బాగా లాగ్ అయిపోయింది. ఇంకా కాలేజ్కి అమ్మ హాలిడే వచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసాను, ఇంకా నేను వీడియోస్ కూడా చేయట్లేదు, ఇంకా మానేశాను. ఎందుకంటే మా ఊర్లోకి వస్తే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, నెట్వర్క్ ఉండదు, ఏముండదు. సో వీడియో చేద్దామన్నా సరే ఇంట్లో వాళ్ళు తెలియదు కదా, మెయిన్ ఇంట్లో వాళ్ళు తెలియకపోవడం వల్ల మనం వీడియోస్ చేసుకోలేము, అంటే ఫ్రీగా చేసుకోలేము, పక్కన ఎవరి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుందని చెప్పేసి మానేశాక మళ్ళీ చెన్నై ఎప్పుడైతే వెళ్ళానో ఈసారి మా చెన్నై వెళ్ళగానే సో మాది క్యాంపస్ ప్లేస్ మారిపోయింది అనమాట. అండ్ ఇంతకుముందు ఉండే చోట కాకుండా వేరే చోటుకి వెళ్ళిపోయింది. అక్కడేమో అసలు సిగ్నల్సే ఉండవు. సిగ్నల్స్ ఎలా అయిపోయేసరికి ఇంకా నేను యూట్యూబ్ వదిలేద్దాం అనుకున్నా, వదిలేసాను కూడా. కానీ అప్పుడప్పుడు నా గేమ్ ప్లే వీడియో అప్పుడప్పుడు పెట్టాను అనమాట, నా గేమ్ ప్లే ఇట్లా ఉంది. సో అప్పుడప్పుడు లైవ్ కూడా పెట్టాను, అంటే అక్కడ టెర్రస్ పైకి వెళ్ళిపోయి అక్కడ కూడా అంతే. సో అక్కడ కూడా నా సిగ్నల్ కోసం టెర్రస్ పైకి, అంటే మొత్తం చుట్టూ అంటే నేను ఉన్న పీజీలో అప్పుడు రూమ్లో టెర్రస్ పైన కూడా సిగ్నల్ రాదు, ఒక మూలన వస్తుంది, ఒక మూలన అంటే వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ పక్కన సిగ్నల్ కొద్దిగా బాగానే వస్తుంది. సో అక్కడికి వెళ్ళిపోయి నేనైతే వీడియో చేసిన, అక్కడ చేసేవాడిని, గేమ్స్ ఆడుకున్న, టోర్నమెంట్స్ ఏమన్నా సో అక్కడే కూర్చొని ఆడేటోని, అంటే దాపైనే కూర్చొని ఆడేటోని, అక్కడే ఉండి వీడియో చేసి లైవ్ పెట్టేటోని. సో అది ఇట్లా ఉండగా సో అంటే ఇంకా అక్కడే ఉంది ఇంకా ఛానల్, ఇంకా 5K అంటే ఛానల్ మొత్తం యూనైటెడ్కి వెళ్ళిపోయింది కదా. సో 6K దగ్గర అట్లాగే ఉండిపోయాక ఇంకేం చేశానంటే ఇంక ఎట్లా ఇంకా సపోర్ట్ ఏం లేదు కదా, ఇంకా లైట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. సో ఇంక ఎప్పటికప్పుడే ఇంకా ఏవో వీడియోస్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో అట్లా అప్లోడ్ చేస్తూ ఉండేటోని. ఇంకా తర్వాత ఇంక కరోనా హాలిడేస్ వచ్చినాయి, ఇంకా ఇంటికి వచ్చేసాను. అంటే 1 year అయిపోయింది అనుకోండి. 1 yearలో అంటే నేను ఎక్కువ గ్యాప్ తీసుకున్నది ఎప్పుడంటే సో 5K సబ్స్క్రైబర్స్ అయిపోయాక నేను చాలా గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే మొబైల్ ప్రాబ్లం, అదొకటి ఇంటికి ఉన్నాం, సిగ్నల్స్ ఉండవు అని చెప్పేసి, అది కూడా మళ్ళీ కాలేజ్కి వెళ్ళా కూడా అక్కడ కూడా సిగ్నల్స్ ప్రాబ్లం కాబట్టి నేను వీడియోస్ చేయలేక ఇంకా మధ్యలో చాలా నెలలే గ్యాప్, అంటే చాలా నెలలు, దగ్గరగా 7-8 నెలలు అట్లా. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం కదా కరోనా హాలిడేస్కి. వచ్చేసాక ఈసారి చేసానంటే ఇంకా ఛానల్కి మొత్తానికి ఆపేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, ఇంక ఎట్లాగో ఆపే ముందు కిరాక్ గేమింగ్ ఎందుకు, స్వామి డీనో అని చెప్పేసి ఛానల్ నేమ్ మార్చేద్దాం, కొద్దిగా మన పేరుతో అన్న. ఒక 6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 7K ఉన్నారు అనుకుని ఇంకా నేను స్వామి డీనో అని చెప్పేసి నేమ్ చేంజ్ చేశాను గైస్. సో స్వామి డీనో అని నేమ్ చేంజ్ చేయగానే అది 7K ఉండే సబ్స్క్రైబర్, అంటే 7K ఉండే ఛానల్ 3 days అనుకుంటా 7.5K అంటే 7,500 సబ్స్క్రైబర్స్ అయ్యారు నేమ్ చేంజ్ చేయగానే. ఇదేందబ్బా నేమ్ చేంజ్ చేయగానే ఎంతమంది అయినారే అని చెప్పేసి ఒకవేళ మళ్ళీ యాక్టివేట్లోకి వస్తుందేమని చెప్పేసి అప్పుడప్పుడు అంటే 2-3 daysకి ఒకసారి లైవ్ పెట్టేటోని. లైవ్ కూడా అంటే అప్పుడు 30 వాచింగ్ అట్లా వచ్చేది, ఏదో ఒకటి హ్యాపీగా కొద్దిగా ఫీల్ అయ్యేటోని. లైవ్ అంతా అయిపోయేది. దాని తర్వాత మీకు తెలుసు కదా మాకు స్ట్రీమర్స్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. సో అప్పుడు వచ్చేసి నేను, ఏవి, ధను, మధుబ్రో, తరుణ్ మేము ఆడాం కదా స్ట్రీమర్స్ బ్యాటిల్. సో ఈ స్ట్రీమర్స్ బ్యాటిల్లో వచ్చేసి ఏమైందంటే అప్పుడు ధను అంటే ఇప్పటికే వెనకాల నుంచి బ్యాకప్ ఇస్తూ ఉండేటోళ్ళు, ఏవి కానీ వీళ్ళు కానీ, అంటే ఏవిటి వీడియోస్ పెట్టు ఛానల్ మళ్ళీ యాక్టివ్లోకి వస్తుంది అని చెప్పేసి అంటోళ్ళు. సో అప్పుడప్పుడు ఏవి కూడా అంటే ఇట్లా ఈ వీడియోస్ పెట్టు ఛానల్ మళ్ళీ ఏమవుతుంది, పెట్టవచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా అంటే నేనేమో సిగ్నల్ అని చెప్పేసి అనేటోని, అంటే అప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు. ఇంకా ఎట్లాగో ఇంటికి వచ్చేసాం కదా. సో స్ట్రీమర్స్ బ్యాటిల్ ఏమైందంటే సో మధు బ్రోని ఏమన్నా అంటే, మధు బ్రో ఇట్లా ఛానల్ ఇట్లా డిలే అయిపోయింది బ్రో, మొత్తానికి మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంది బ్రో, ఏం చేద్దాం బ్రో అంటే ఆయన ఏమన్నాడంటే డైలీ 2 videos పెట్టే బ్రో స్వామి బ్రో, ఏమైంది బ్రో, అప్పుడు యాక్టివ్లోకి వస్తుంది ఛానల్ అని చెప్పేసి అన్నాడు. నేనేమనుకున్నా ఇంకా యాక్టివ్లోకి రాదామని చెప్పేసి నేను మళ్ళీ వెంకటకి ఫోన్ చేసి సన్ను నేను మళ్ళీ ఛానల్ పెట్టాలి ఉందిరా, సో ఇట్లా మళ్ళీ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నా సన్ను, అంటే ఈ ఛానల్లో ఉంచాను లేదా కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నా అంటే ఆడేమన్నాడు అరే నీకేమైనా పిచ్చారా, ఈ ఛానల్లో ఉంచేసుకో, ఇందులో 7K ఉన్నారు కదా, యాక్టివ్ అంటే ఛానల్ ఇన్యాక్టివ్కి వెళ్ళిపోయినా పర్లేదు, యాక్టివ్కి వచ్చేస్తుంది, ఏం పర్లేదు ఇందులో పెట్టి అన్నాడు. మళ్ళీ వచ్చి తన అంటే ఇప్పుడు ఏవి డైనోకి ఉంది 2nd ఛానల్, సో ఆ ఛానల్ కూడా ఇచ్చేస్తా అన్నాడు కావాలంటే, అంటే ఈ ఛానల్ అప్పుడు ఆ ఛానల్కి 10K ఉండే, సో అయితే ఈ ఛానల్ తీసుకోపోని నీకు అంత ఇంట్రెస్ట్ ఉందంటే అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ అంటే ఆ ఛానల్ బ్యాకప్ కదా, సో మనం ఇంకా ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేను మళ్ళీ మన ఛానల్లోనే ట్రై చేశాను. సో అంటే వీడియోస్ పెడుతుంటే ఇంకా అప్పుడు వచ్చేసి మళ్ళీ ధను వచ్చేసి ఒకసారి చెప్పాడు అనమాట. సో మళ్ళీ మన స్వామి వచ్చేసి ఇట్లా వీడియోస్ చేస్తానని చెప్పేసి మళ్ళీ ధను ఒక వీడియోలో లేదా కమెంట్ పెట్టాడు, ఆ వీడియోలో అనుకుంటే చెప్పాడు. సో అప్పుడు అంటే అందరు తెలుసు అంటే అప్పటికే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఇంకా అందరికి తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ చెప్పాడు. సో ఇంకా దాని తర్వాత ఏంటంటే నేను వచ్చేసి ఇంకా లైవ్ అంటే వీడియోస్ పెట్టేశాను. సో మళ్ళీ అందరూ యాక్టివ్లోకి వచ్చారు. సో ఇంకా లైవ్ కూడా పెడతాను స్టార్ట్ చేసాను. లైవ్లు పెడుతుండగానే సో ఇంకా వీడియోస్ అవి క్లిక్ అవి 10K వచ్చింది. 10K నుంచి 16Kకి మంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదా. సో ఛానల్ అయితే వచ్చేసి 16K దాకా. అప్పుడు ఏవి కూడా లైవ్లో చెప్పాడు అనమాట. ఏవి లైవ్లో ఇట్లా స్వామి గారికి ఛానల్ ఉందని చెప్పేసి ఏవి కూడా అప్పుడు అంటే ఇంకా మళ్ళీ వచ్చాం కాబట్టి సో ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి సో చెప్పాడు ఏవి కూడా. సో ఏవి ఇట్లా స్వామికి ఇట్లా ఛానల్ ఉంది అని చెప్పేసి లైవ్లో చెప్పాడు. సో ఇంకా 16K దాకా వచ్చేసింది ఛానల్. 16Kకి రాగానే మొబైల్ పోయింది. మళ్ళీ మన మొబైల్ అప్పుడు చెప్పాను కదా, సో నేను తీసుకున్నది Realme 5 Pro మొబైల్. అది పోయింది, వాటర్లో పడిపోయిందని చెప్పేసి చెప్పాను. సో అదే ఆ మొబైలే. సో అప్పుడు ఇంకా మళ్ళీ మొబైల్ పోయింది. దీని అమ్మ నేను ఇంకా ఒకటే అనుకున్నా, నాకు ఇదేం రాసి పెట్టలేదేమో, మొత్తం లక్, అంత బ్యాడ్ లక్ అని చెప్పేసి అనుకున్నా. సో దాంతో మళ్ళీ అంటే మళ్ళీ నెల రోజులు గ్యాప్ వచ్చేసింది యూట్యూబ్కి. సో మళ్ళీ వచ్చేసి మళ్ళీ మొబైల్ అయితే వచ్చింది చేతిలోకి. ఈసారి MI K20 Pro తెలిసింది. ఇది వచ్చేసి ఏవి కొన్నాడు మొబైల్. ఇది ఏవిడైనా కొని సెండ్ చేశాడు, అంటే ఏవిడైనా కొన్నాడు అని వచ్చేసి నా సబ్స్క్రైబర్లో బ్రూస్లీ అని చెప్పేసి అదే అందరూ అయ్యండి బ్రూస్లీ బుస్సు అంటారు కదా అతను. అండ్ వచ్చేసి ఇంతకుముందు అంటే క్రిమినల్ డైనో, ఇంతకుముందు రాక్స్టార్ గేమింగ్ అని ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ తన ఛానల్ నేమ్ క్రిమినల్ డైనో. సో వీళ్ళిద్దరు కూడా హెల్ప్ చేశారు. అండ్ మా గిల్లో వాళ్ళు కూడా చాలామంది అంటే హెల్ప్ చేశారు, అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేయడం. ఇంకా ఏవి మిగిలిన మనీ మొత్తం ఇంకా ఏవి వేసుకుని MI K20 Pro అయితే అంటే అప్పుడు నా దగ్గర 7K ఉందన్నమాట. 7K ఉంటే ఇంకా వీళ్ళందరూ ఇంకా కలెక్ట్ చేసి ఇంకా వీళ్ళే కొన్నారు మొబైల్ MI K20 Pro తీసుకున్నా. సో ఇంక ఈ మొబైల్ వచ్చి నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను, లైవ్ స్టార్ట్ చేశాను. సో ఈసారి కూడా ఇంకా వీడియోస్ అంటే బాగా డల్ అయిపోయినాయి, ఛానల్ కూడా ఇంకా అంటే వ్యూస్ తగ్గిపోయినాయి. మళ్ళీ ఇన్యాక్టివ్గా వచ్చేసింది. మళ్ళీ ధను ఏం చేశాడు, ధను అంటే ఇన్యాక్టివ్గా వచ్చేసింది కదా ఛానల్ చెప్పేసి మళ్ళీ ధను ఏంటంటే ఒక వీడియో పెట్టినప్పుడు వీడియో లాస్ట్ చెప్పాను అనమాట, ఇట్లా మళ్ళీ స్వామిని డైనోకి ఇట్లా మొబైల్ వచ్చేసింది, మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తానని చెప్పేసి. అంటే అంటే తెలుసాక వేరే వాళ్ళకి అంటే ఇట్లా మొబైల్ పోయింది కదా, సో మళ్ళీ మొబైల్ వచ్చేసిందంట అని చెప్పేసి. సో మళ్ళీ ఇంకేమైంది, ఇంకా అప్పుడు ఏవి కూడా ఇన్స్టాగ్రామ్లో మేబీ ఎందువల్ల పోస్ట్ చేసినట్టు గుర్తు, ఇన్స్టాగ్రామ్లో కమ్యూనిటీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. సో ఇటు మళ్ళీ స్వామి గారికి మొబైల్ వచ్చేసింది, మళ్ళీ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వీడియోస్ అని చెప్పేసి. సో ఇది అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ చేసుకుంటూ వచ్చాయి. సో చాలా అంటే ఇంకా మామూలుగా ఇంకా చేసుకుంటూ వచ్చాను. సో అంటే కంటెంట్తోనే ఏదో ఒకటి. అప్పుడు వచ్చేసి నేను ఎక్కువ రీసప్లై ఏదోటి, ఇంకా తర్వాత అంటే రీసప్లై కాదు సారీ టీజర్ హంట్. సో ఇంకా మొత్తం సెట్ అయిపోయింది, అంతా డన్. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఛాలెంజెస్ వీడియోస్ మొదలెట్టాను. ఎప్పుడైతే ఛాలెంజ్ వీడియోస్ మొదలెట్టానో ఇంకా అప్పటి నుంచి మీ సపోర్ట్ అయితే మామూలుగా కదా, సో నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అది. సో 1 monthలోనే 30K అంటే ఈ 30K ఎప్పుడైందంటే ఛానల్. సో 30K అంటే మొబైల్ వచ్చింది, ఇంకా 22-25K అయిపోయింది. 25K అయిపోయినప్పుడు అప్పుడు మా అక్క పెళ్ళి అది అయిపోయాక తర్వాత ఇంకా 30K అయిపోయింది. 30K అయిపోయిన కాడ నుంచి మాత్రం సో 1 monthలోనే సో ఇంకో 30K అయితే వచ్చేసాడు అనమాట. ఏంటి ఛాలెంజెస్ వీడియోస్కి బాగా క్లిక్ అయినాయి మనవి, అంటే బాగా సపోర్ట్ బాగా చూపించారు మీరు. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్ 60K ఉందంటే సో దానికి మొత్తం కారణం అసలు మొత్తానికి మీరే సబ్స్క్రైబర్స్, ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్లే అనమాట. సో బాగా అంటే బాగా సపోర్ట్ ఇచ్చారు. సో ఇది గైస్ మొత్తానికి ఇది నా యూట్యూబ్ ఛానల్. అంటే ప్రజెంట్ వచ్చేసి ప్రస్తుతానికి మన 61.1Kలో ఉంది మన ఛానల్ ప్రజెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ సపోర్ట్ ఇంకెప్పుడు ఇట్లా ఉంటుంది అనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఇంకేది నేను స్కిప్ చేయలేదు. ధను వచ్చేసి చెప్పాను ఎలా పరిచయం అయ్యాడో. అండ్ మధు బ్రో ఎలా పరిచయం అంటే నాకు మధు బ్రో తనకి 30K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే, అంటే తను మళ్ళీ ఇంకో నాకు బాగా గుర్తు, మధు బ్రోకి 30K సబ్స్క్రైబర్స్ ఎప్పుడయ్యారంటే లాస్ట్ డిసెంబర్ 31st నైట్కి మధు బ్రో ఛానల్ 30Kలో ఉంది. అది మాత్రం నాకు బాగా గుర్తు. అది ఇంకా అంటే మధు బ్రో కూడా ఇంకా మామూలుగా ఇంకా ధను ద్వారా పరిచయం, అంటే మామూలుగానే పరిచయం, ఇంకా ఇంకా బాగా క్లోజ్ అనమాట. ఇంకా ధను వల్ల ఇంకా ఏవి ఇంకా వాళ్ళందరూ ఇంకా క్లోజ్ అయ్యి ఇంకా చెప్పుకోవాల్సిన ఇంకా అన్న అంటే అన్న ఇంకా ఇంకా అంటే ఇంకా బాగా క్లోజ్. నాకున్న యూట్యూబర్స్లో అందరిలో కల్లా బాగా క్లోజ్ ఉండి అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఇట్లా వీడియోస్ చెయ్యి ఇట్లా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే మెయిన్ వచ్చేసి ఏవి ధను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట. స్వామి బ్రో నీకు ఛానల్ ఉండేది అనుకుంటా కదా, అంటే నేను ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు నేను వీడియోస్ చేయనప్పుడల్లా స్వామి బ్రో నీకు ఒక ఛానల్ ఉండేది నాకు గుర్తు బ్రో అని చెప్పేసి ఎప్పుడు అట్లా అంటూ ఉండేవాడు, అంటే వీడియోస్ నువ్వు పెడతలేదని చెప్పేసి. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కువ అంటే బాగా ఈ వీడియోస్ చేయరా స్వామి అని చెప్పేసి, అంటే MBB అని చెప్పేసి డెడ్పూల్ నాకౌట్ గేమింగ్. సో ఆ అన్న మాత్రం నాకు నిజంగా ఎప్పటికప్పుడే ఏమిటి అంటే మోటివేట్, లైక్ చేయి స్వామి దాని ముందు నువ్వు చేస్తావు అని చెప్పేసి ఇంకా వీడియోస్ పెట్టడానికి ఛాలెంజెస్ ఇంకా అన్నిటికీ అన్న మంచి సపోర్ట్ ఇస్తామట. అంటే దాన్నే ముందు స్వామి నువ్వు చేస్తావు, చేయి సపోర్ట్ బాగానే ఇస్తారు నీకు, చెయ్యి చెయ్యి అని చెప్పేసి. అండ్ వచ్చేసి ఏవి ఇంకా వీళ్ళు ముగ్గురు, తర్వాత మధు బ్రో కూడా, అంటే నేను ఎప్పుడైతే స్టాప్ చేద్దామన్నా అప్పుడు ఆయనే ఇంకా చెప్పాడు, ఇంకా 2 days ఇట్లా పెట్టుకుంటూ వచ్చా బ్రో, మళ్ళీ యాక్టివ్లోకి వస్తారు బ్రో అని చెప్పేసి. సో ఇంకా అంటే ఇంకా చాలామంది చేశారులే. ఇంకా తర్వాత యూట్యూబ్లోకి వచ్చాక కూడా సో నాకు షేర్ చేసి నాకు పరిచయమైన ఫ్రెండ్స్లో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళంటే సో విన్నర్ అని చెప్పేసి మా దాంట్లో ఇద్దరు ఉంటారు, మా గిల్లో ఇద్దరు విన్నర్ డైనో ఉంటారు. ఆ ఇద్దరు డైనో అంటే ఇద్దరు, సో ఒకరి పేరు సాయి, ఒకరి ప్రశాంత్ వాళ్ళు. అండ్ వచ్చేసి బ్లాక్ డైనో అండ్ మెయిన్ వచ్చేసి ఇన్నోసెంట్ అని ఒక అబ్బాయి ఉంటాడు, నాకు అనుకోకుండా పరిచయం అయ్యాడు సబ్స్క్రైబర్ కింద, అంటే ఏ వీడియో లెవెల్ నాకు పరిచయం అయ్యాడు, చాలా బాగా క్లోజ్ అయిపోయాడు. సో వీళ్ళు అండ్ ఇంకా యూట్యూబర్స్లో వచ్చేసి అంటే ఇంకా రాజుబాయ్ గేమింగ్, ఇంకా ఇంకా అంటే చాలామంది ఉన్నారులే బ్రో, ఇంకా అందరి పేర్లు చెప్పుకుంటా అంటే ఇంకా వీడియో బాగా లెంత్ అయిపోయింది. సో అంటే చాలామంది ఇంకా బాగా క్లోజ్ అనమాట, అంటే బాగా తక్కువ టైంలో అనుకోకుండా క్లోజ్ అయ్యి వీళ్ళందరిలో కల్లా ఇంకొకటి ఉంటాడు, ఇంకొకటి చిన్నోడు అనమాట గురు అని చెప్పేసి ఇంకొక ఉంటాడు, తనకి గురు అఫీషియల్ గేమింగ్ ఒకప్పుడు తన ఛానల్ ఉండేది, ఇప్పుడు కాదులే గురు మర్చిపోయాను, రీసెంట్గా అప్లోడ్ చేస్తాను వీడియోలు, గురు అఫీషియల్ అని చెప్పేసి గురు గేమింగ్ అఫీషియల్. ఆడొచ్చేసి గౌతమ్, తన పేరు రియల్ పేరు గౌతమ్ కుమార్. అయితే ఏంటంటే తనేంటంటే సో బావా అంటే నేను ఇంతకుముందు ఎలైట్ పాస్లు కొనేటాను కాదు, సో అప్పుడు ఏంటంటే ఎలైట్ పాస్ నేను తీసేదని తీయట్లే అంటే, బాబా అదేంటి బాబా నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నీ దాంట్లో కలెక్షన్ ఉండాలని చెప్పేసి తనే అనుకుంటా సో 2-3 times ఇంకా ఎక్కువ సార్లే నాకు దాంట్లో డైమండ్ టాప్అప్ చేసి నాకు ఎలైట్ పాస్లు అన్నీ కొన్నది కూడా తనే, చాలాసార్లు తనే కొన్నాడు. అండ్ స్టార్టింగ్ ఎలైట్ పాస్లు మాత్రం వచ్చేసి ఏవి కొన్నాడు, అంటే ఎలైట్ పాస్లు నాకు స్టార్టింగ్ సగం తీసింది ఏవిఏలే. అందులో ఇప్పుడు నేను ఎన్ని ఎలైట్ అంటే నాది season 4 నుంచి ప్రతి ఒక్క ఎలైట్ పాస్ నా దగ్గర ఉంటుంది, అంటే season 4 నుంచి ఏ ఎలైట్ పాస్ మిస్ చేయకుండా మొత్తం తీసుకున్నాను. అందులో season 4 నుంచి అంటే సో అప్పుడు season 5, season 6, season 7, season 8, season 10 వరకు తీసింది ఏవి అనుకుంటా, దగ్గర దగ్గర చాలా వేసాడు ఏవి నాకు ఎలైట్ పాస్లు అయితే. సో కొన్ని ఏవి వేసాడు, ఇంకా కొన్ని ఇంకా ఎట్లా ఇంకా నాకు అంటే ఫ్రెండ్స్ అంటే బాగానే ఉన్నారు బ్రో, నాకు మెయిన్ అసలు హేటర్స్ అంటే చాలా తక్కువ, నాకు హేటర్స్ లేరు మ్యాక్స్, అంటే ఇంక అందరూ ఫ్రెండ్స్ అవుతుంది తప్ప ఇంకా హేటర్స్ ఎక్కడ అవ్వలేదు నాకు, అదొకటి ప్లస్. అండ్ వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి నాకు అంటే 1 month బ్యాక్ రీసెంట్గా తెలిసింది మా ఇంట్లో, అది కూడా ఎట్లా అంటే వెరిఫికేషన్ పిన్ వచ్చినప్పుడు తెలిసిపోయింది ఇంకా మా ఇంట్లో ఇట్లా ఛానల్ ఉందని చెప్పేసి. సో అదే గైస్ ఇంకా నా యూట్యూబ్ జర్నీ అంటే ఇదే. సో ఇక్కడ వచ్చేసి నాకు చాలా అంటే చాలా సపోర్ట్, ఇక్కడ ఎక్కువ మెయిన్ సపోర్ట్ అవ్వదంటే సో సబ్స్క్రైబర్స్ది, వాళ్ళు ఏదంటే ఇప్పుడు పైన నా ఛానల్ లేనట్టే. సో నేను ఫస్ట్ అది వచ్చేసి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సబ్స్క్రైబర్స్కే. సో అండ్ వచ్చేసి మా ఫ్రెండ్స్కి కూడా, అండ్ కొంత చాలామంది పేర్లు చెప్పలేదు, సో ఎందుకంటే ఇప్పుడు చెప్దామంటే సో ఇప్పుడు లెంత్ అయిపోయింది. అంటే అందరు నాకు ఫ్రెండ్స్ కాదులే, కొంతమంది గేమ్లో పరిచయమైన అన్నయ్యలు కూడా, అందరూ అన్నయ్యలే మ్యాక్స్, అందరు నాకన్నా పెద్దలు అనమాట అన్నయ్యలు అందరూ. సో వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే పెద్దానికి సపోర్ట్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి. సో ఓకే ఇది వచ్చేసి నా యూట్యూబ్ జర్నీ. అండ్ రీసెంట్గా నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసుకున్నా, సో ఇన్స్టాగ్రామ్లో పరిచయం కూడా చాలామంది ఉన్నారు. సో అందులో వచ్చి తెలుగు ఫ్రీ ఫైర్ విన్నర్ వీళ్ళందరూ, ఇంకా ఇది వచ్చేసి కిరాక్, ఇంకా అందరూ ఇంకా ఇంకా ఎక్కడ పడితే ఇంకా అక్కడ మనకి క్లోజే. సో అందుకని ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సో నా యూట్యూబ్ జర్నీ అయితే అయిపోయింది కదా, సో ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్బుక్ గురించి చెప్తాను. సో ఏంటంటే గైస్ నిన్న వచ్చేసి మన చెప్పాను కదా, సో గివ్ అవే అనౌన్స్ చేశారు కదా నేను వచ్చేసి. సో అది వచ్చేసి ఏంటంటే సో చాలామంది అయితే మన అంటే వచ్చారు, దగ్గరగా 2K మెంబర్స్ దాకా వచ్చారు, కానీ అందులో లైక్ చేసి కామెంట్ చేసింది ఎవరు ఎంతమంది అంటే 2.5K మెంబర్స్ చేశారు, కానీ మన ఛానల్ అంటే ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయింది మాత్రం 1K మెంబర్సే. సో ఇంకా మీకు ట్విస్ట్ ఏంటంటే సో ఎవరైతే ఫాలో కొట్టి ఎవరైతే కామెంట్ పెట్టారో సో వాళ్ళ నేమే పిక్ అవుద్ది కామెంట్ పిక్లో. సో వచ్చేసి ఎవరైతే ఫాలో అవ్వకుండా కామెంట్ చేస్తారో వాళ్ళ నేమ్ అయితే పిక్ చేసుకోవద్దు, ఐ మీన్ పిక్ అంటే నేను మామూలుగానైతే నేను ర్యాండమ్గా నేను పిక్ చేయను, సో అది నేను క్రోమ్లో పిక్ చేసుకుంటాను కాబట్టి. సో చాలామంది ఏం చేస్తానంటే సో ఫాలో అవ్వకుండా కామెంట్ పెట్టేస్తాను, సో ప్రతి ఒక్కరు అయితే సో ఫాలో అయిపోయి అప్పుడు కామెంట్ పెట్టండి, లేదు బ్రో ఫాలో అవ్వకుండా కామెంట్ పెడితే మాత్రం సో మీకు వేస్టే, ఎందుకంటే కామెంట్ పెట్టి కూడా ఎందుకంటే మీ కామెంట్ తీసుకోదు, ఎందుకంటే ఫాలో అవ్వలేదు కాబట్టి. సో ఫాలో అయిన వాళ్ళ కామెంట్స్ అది పిక్ చేసుకుంటుంది. సో ఓకే అది వచ్చేసి ఇవాళ వచ్చేసి ఒకటే అనౌన్స్ చేస్తున్నాను, సో మిగిలిన ఇంకా 2 ఉన్నాయి, సో ఆ 2 కూడా అంటే అవి రేపు ఒకటి అనౌన్స్ చేస్తాను. సో ఇంకా ఎవరన్నా మనకి ఫేస్బుక్లో ఫాలో అవ్వకుండా ఉండుంటే సో ఫేస్బుక్ పేజ్కి సంబంధించింది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అండ్ వచ్చేసి ఇక్కడ కామెంట్లో నేను పిన్ చేసి పెడతాను, సో ఒకసారి అయితే వెళ్ళి దానికి కూడా ఫాలో అయితే అయిపోయి కింద కామెంట్ అయితే చేయండి. ఒక పోస్ట్ పెట్టాను అనమాట, సో 3 కటనా స్కిన్స్ గివ్ అవే అని చెప్పేసి ఆ పోస్ట్ని అయితే కామెంట్ అయితే పెట్టాను గైస్, ఎందుకంటే సో ఫాలో అవి మాత్రం అంటే ముందు ఫాలో కొట్టేసి అప్పుడు కామెంట్ చేయండి, ఎందుకంటే ఫాలో అవ్వకుండా కామెంట్ పెడితే మీకు కామెంట్ పిక్ అవ్వదు అందులో. సో ఓకేనా గైస్, సో ఓకే ఇది ఇంకా అది వాళ్ళ అంటే చెప్తాను. సో వాళ్ళకి నేను టాప్ చేసి కూడా చూపించేస్తాను. సో ఎవరైతే పిక్ అయిందో వాళ్ళది. సో ఓకే ఇంక అందరికీ బబ్బాయ్. సో అని వచ్చేసి ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అండ్ ఇంకా మళ్ళీ రేపు అయితే వచ్చేసి మంచి వీలో కలుద్దాం. సో వెయిట్ ఇక్కడ వచ్చేసి మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఆడుతున్న గేమ్ ప్లే ఎప్పుడు బ్రో అని చెప్పేసి, ఇప్పుడు నేను ఆడే గేమ్ ప్లే వచ్చేసి దగ్గర దగ్గరగా చాలా మంచి బ్యాక్ అనమాట. ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితంది. అంటే నేను పొద్దున్న నేను గూగుల్ ఫొటోస్లో దొరికితే నాకు దొరికింది. ఇది నా ఓల్డ్ గేమ్ ప్లే అనమాట. సో కొన్ని నెలలు సంవత్సరం అయిపోద్దేమో మేబీ అనుకోవచ్చు, ఏమో చాలా ఓల్డ్ గేమ్ ప్లేనే ఇది. సో అంటే లాస్ట్ హ్యాలోవిన్ ఈవెంట్ అంటే దగ్గర దగ్గర 1 year అయిపోయింది. సో ఈ డిసెంబర్ వస్తే ఇంకా 1 year అయిపోయినట్టే. సో 1 year బ్యాక్ ఇది నా గేమ్ ప్లే అనమాట. సో 1 year బ్యాక్ ఇది నా గేమ్ ప్లే. అప్పుడు నేను షార్ట్ గన్ తప్ప ఇంకా గన్ పట్టినట్టు కాదు. సో 1 year బ్యాక్ గేమ్ ప్లే అనమాట ఇది నాది. సో ఓకే గైస్, ఇంకా వీడియో నచ్చిందో సో పక్కా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే గైస్, ఇంకా అందరికీ బాయ్.